రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ రోజు లాక్డౌన్ పగడ్బందీగా జరుగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు జనంతో రద్దీగా మారాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఆ సమయంలోనే తిరుగుతున్నాయి. సడలింపు సమయం తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. టెస్టుల కోసం వెళ్లే జనం తగ్గడంతో ప్రభుత్వ ఆసుపత్రులు ఖాళీగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు జరిమానాలు వసూలు చేస్తున్నారు. వరంగల్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ రోజు లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతుంది. 10 గంటలకి లాక్డౌన్ ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుంది. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు కానీ అదేవిధంగా వ్యక్తులను కానీ మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగతా వారు ఎవరి రోడ్డుపైకి వచ్చినా కూడా వారిని ఆపి తనిఖీ చేసి అత్యవసర సేవల కిందకి వస్తేనే వారిని పంపిస్తున్నారు. లేనట్లయితే ఆ వాహనాలను సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు. ప్రస్తుతం హన్మకొండలోని అదాలత్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ పోలీసుల వాహనాల చెక్కింగ్ని మనం చూడవచ్చు. సరిగ్గా 10 గంటల నుండి లాక్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10 గంటల 1 నిమిషం దాటినా కూడా వాహనాలను వేటిని కూడా పోలీసులు అనుమతించట్లేదు. 10 గంటలకు 10 నిమిషాల ముందు నుండే పోలీసులు మైక్లలో అనౌన్స్ చేస్తున్నారు, 10 కావాల్సి వస్తుంది కాబట్టి లాక్డౌన్ అమల్లోకి వస్తుంది. అందరూ కూడా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోవాలి, దుకాణాలన్నీ మూసివేయాలి, వ్యాపార వాణిజ్య రంగం పూర్తిగా మూతపడాలంటూ పోలీసులు ఎక్కడికక్కడ మైక్లలో అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా టెంట్లు వేసుకున్నారు, అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు, చెక్ పోస్టులు పెడుతున్నారు. చెక్ పోస్టుల వద్ద ఎస్ఐలు సిఐలు పెట్రోలింగ్ చేస్తున్నారు, పోలీస్ సిబ్బంది అంతా ఉంటున్నారు. ఏసీపీలు కూడా అప్పుడప్పుడు వచ్చి తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి తరుణ్ జోషి కూడా ప్రతిరోజు బయటకు వస్తున్నారు, ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఆయన కూడా పోలీస్ వాహనాలన్నింటినీ తనిఖీ చేస్తూ లేనట్లయితే వాటిని కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్ల మధ్య లాక్డౌన్ కొనసాగుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ 2వ వేవ్ అనేది ఉధృతంగా ఉంది కాబట్టి ఈ 2వ వేవ్ నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలంటే లాక్డౌన్ శరణ్యమని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం కూడా ప్రభుత్వం చెప్పిన లాక్డౌన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు రాకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు సేకరణ అనేది విరివిగా కొనసాగుతుంది. ధాన్యం అంతా కూడా కళ్ళల్లో ఉంది. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు అనేది విరివిగా కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు తర్వాత ధాన్యాన్ని తరలిస్తున్న లారీలను కూడా ఎక్కడిక్కడ వదిలేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో మినహాయింపించింది లాక్డౌన్ నుంచి ప్రభుత్వం కాబట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్న వాహనాలన్నీ కూడా ఎక్కడిక్కడ పోతున్నాయి. అదేవిధంగా అత్యవసర విభాగాల కిందికి వచ్చే వైద్య రంగానికి సంబంధించిన మెడికల్ షాపులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు క్లినికలు, ల్యాబులు, ఇతరత్ర అన్నీ కూడా వైద్య రంగానికి సంబంధించినవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి వీటన్నింటినీ కూడా పోలీసులు ఎక్కడిక్కడ వదిలేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హన్మకొండ అదాలత్ సర్కిల్లో వాహనాలు ఎలా వస్తున్నాయో చూస్తున్నాం. 10 గంటల తర్వాత ఈ వాహనాలన్నీ బయటికి రాకుండా ఉండాల్సినప్పటికీ కూడా చాలామంది అత్యవసర సేవల కిందనే వేసుకుంటున్నారు. వ్యవసాయం కానీ అదేవిధంగా వైద్య రంగం కానీ వెటర్నరీ కానీ వ్యవసాయ శాఖ ఇలా అన్ని శాఖలు కూడా అత్యవసర సేవల కిందికి వేసుకొని వాహనాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అత్యవసర సేవల కిందికి రాని వాహనాలను పోలీసులు ఆపివేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. సంతృప్తి చెందితేనే వాటిని వదిలేస్తున్నారు, లేనట్లయితే వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో తరలిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4వ రోజు లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుంది. పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఉదయం 9:30కి బయటకు వచ్చినట్లయితే మళ్ళీ రేపు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. ప్రైవేట్ వాహనాలు వస్తున్నాయి, వచ్చిన వాహనాలన్నింటినీ కూడా పక్కకు పెట్టిస్తున్నారు, వాటిని తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాతే వాటిని వదిలేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రంజాన్ అయింది, రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా పోలీసులు ఎక్కడ ఏ విధమైన వెసులుబాటు ఇవ్వలేదు. కాబట్టి ఇలా లాక్డౌన్ అయితే సంపూర్ణంగా కొనసాగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలి, కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో తగ్గించాలి. చైన్ ఏదైతుందో కరోనా వైరస్ చైన్ దాన్ని తెంపినట్లయితేనే వైరస్ అనేది అదుపులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది, పోలీస్ శాఖ భావిస్తుంది, వైద్య శాఖ భావిస్తుంది. కాబట్టి ఈ చైన్ను తెంపేయడం కోసం నిర్విరామంగా కృషి చేయాలి. అందరూ సమిష్టిగా ముందుకు రావాలి.
ప్రజలు కూడా లాక్డౌన్కు సహకరించినట్లయితే కరోనా వైరస్ వ్యాప్తి అనేది తగ్గుముఖం పడుతుందని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ సంపత్తు, సుధాకర్, మహాన్ న్యూస్, వరంగల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహాన్యూస్.